తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయంలో 11 జిల్లాల కలెక్టర్లను బదిలీ చేస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ కలెక్టర్గా రఘునందరావు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా లోకేష్ కుమార్, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా యోగిత రాణాకు పోస్టింగ్ ఇచ్చారు. సిరిసిల్ల రాజన్న జిల్లా కలెక్టర్గా వెంకట్రామరెడ్డి, సిద్దిపేట జిల్లా కలెక్టర్గా కృష్ణ భాస్కర్, వరంగల్ అర్బన్ కలెక్టర్గా ప్రశాంత్ జీవన్ పాటిల్కు పోస్టింగ్ ఇచ్చారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా ఆర్జీ హనుమంతు, ఖమ్మం జిల్లా కలెక్టర్గా ఆర్వీ కర్ణన్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా వెంకటేశ్వర్లకు నియామక ఆదేశాలొచ్చాయి. సంగారెడ్డి కలెక్టర్గా ఎం హనుమంతరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్ బదిలీ అయ్యారు. కలెక్టర్ల బదిలీలపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, త్వరలో ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న ఊహాగానాలతోటి భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది ప్రభుత్వం. 11 జిల్లాల కలెక్టర్లను ఒకేసారి బదిలీ చేసింది. కలెక్టర్లు బదిలీ చేసిన కలెక్టర్ దాదాపు అందరికి కూడా మళ్ళీ కలెక్టర్లుగానే వేరే జిల్లాలో బాధ్యతలు ఇచ్చింది. దాదాపు ఎక్కువ మంది 2 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. త్వరలోనే ఎన్నికలు వస్తాయన్న ప్రచారం ఊహాగానాల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా బదిలీలు చేస్తుంది కాబట్టి ముందుగానే ఈ బదిలీలు చేసినట్టు మనకు కనిపిస్తుంది. ఇవాళ 11 మందిని బదిలీ చేసింది. మరికొంతమంది ఐఏఎస్ని త్వరలోనే ప్రభుత్వం ఇవాళ కానీ రేపు కానీ బదిలీ చేయనుంది. ముఖ్యంగా సచివాలయంలోని కార్యదర్శులు బదిలీలు కావాల్సి ఉంది. అక్కడ కూడా 2 సంవత్సరాలు పైబడి చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, సీనియర్ ఐఏఎస్లు. ఆ శాఖలు కూడా మార్పు కూడా ఉండబోతుంది. ఒకసారి మనం ఎవరెవరిని ఎక్కడికి బదిలీ చేశారని చూస్తే, ముందస్తు ఎన్నికల ఊహాగానాలతోటే ప్రధానంగా ఈ బదిలీలు జరిగినట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు రంగారెడ్డి కలెక్టర్గా రఘునందన్ రావు ఉన్నారు, చాలా లాంగ్ స్టాండింగ్. ఆయన్ను మళ్ళీ అంతే ప్రియారిటీ ఉన్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా వేశారు. రంగారెడ్డి నుంచి హైదరాబాద్కు బదిలీ చేశారు. అలాగే హైదరాబాద్ కలెక్టర్గా ఉన్న యోగితారాణన్ మాత్రం అక్కడి నుంచి బదిలీ చేసి ఆమెను కలెక్టర్గా కాకుండా కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్గా వేశారు. అలాగే రంగారెడ్డి కలెక్టర్గా లోకేష్ కుమార్, అంటే ఇప్పటి వరకు ఖమ్మం కలెక్టర్గా ఆయన పనిచేశారు, ఆయన తీసుకొచ్చి ఇప్పుడు రంగారెడ్డి కలెక్టర్గా వేశారు. అలాగే సిరిసిల్ల రాజన్న జిల్లాగా వెంకట్రామరెడ్డి, అంటే ఇప్పటి వరకు ఆయన సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఉన్నారు, అంటే హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లా, ఆ జిల్లా కలెక్టర్గా ఉన్నారు. ఆయన తీసుకెళ్లి ప్రస్తుతం కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల రాజన్న జిల్లాకు ఆయన కలెక్టర్గా వేశారు. అలాగే సిరిసిల్ల రాజన్న జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ని తీసుకొచ్చి మళ్ళీ సిద్దిపేటకి వేశారు. అలాగే వరంగల్ అర్బన్ కలెక్టర్గా ఆమ్రపాలి ఉన్నారు, ఆమెకు ఇప్పుడు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అక్కడికి ప్రశాంత్ జీవన్, అంటే కొమరం భీం జిల్లా కలెక్టర్గా ఉన్న ప్రశాంత్ జీవన్ తీసుకొచ్చారు. అలాగే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకి ఆర్జీ హనుమంతును వేశారు, ఆయన ఇప్పుడు కొత్తగూడెం జిల్లా కలెక్టర్గా ఉన్నారు. ఖమ్మం కలెక్టర్గా ఆర్వి వర్ణన్ ఉన్నారు, లోకేష్ కుమార్ను ఇక్కడికి రంగారెడ్డికి తీసుకొచ్చారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లాగా వెంకటేశ్వర్లను వేశారు, ఆయన ఇప్పటి వరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఎం హనుమంతరావు వేశారు, ఆయన ఇప్పటి వరకు గద్వాల్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఉన్నారు, ఆయన్ను ఇప్పుడు కలెక్టర్గా చేశారు సంగారెడ్డికి. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఉన్నటువంటి ఐఎం కుమార్ను వేశారు, ఆయన ఇప్పటి వరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా చేశారు. ఒక జిల్లా మాత్రం ఇంకా కలెక్టర్ను వేయాల్సి ఉంది. అంటే త్వరలోనే భారీగా ఐపీఎస్ల బదిలీలు కూడా ఉండదు. 1-2 రోజుల్లోనే ఈ బదిలీలు చేసే అవకాశం ఉంది. జ్యోతి,